నాయకుడు ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డిని ప్రభాకర్ ఢిల్లీ సబ్సర్వెంట్ అనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మల్లు రవి మండిపడ్డారు. ప్రభాకర్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని మల్లు రవి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ తెలంగాణలోని పెండింగ్ పనుల క్లియరెన్స్ కోసమే ఢిల్లీ వెళ్లారని, తన సొంత ప్రయోజనాలకు కాదని మల్లు రవి చెప్పారు. మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి సబ్సర్వెంట్గా పనిచేస్తున్నారని చెప్పారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఢిల్లీలో వెళ్లకుండా పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ నిధుల గురించి కానీ సరైన సమయంలో అడగకపోవటం వలనే తీవ్రమైన నష్టం జరిగింది. అందువల్ల కొత్తగా ముఖ్యమంత్రికి వచ్చి ఒక నెల రోజుల్లో 6 రోజులు ఢిల్లీ వెళ్ళినా వారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిశారు ఒకరోజు, తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షాను కలిశారు, అదే రకంగా వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ని కలిశారు, అదే రకంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కలిశారు, నిన్న ఇండస్ట్రీస్ మినిస్టర్ని కూడా కలిశారు. ఈ కలవటం అనేది తప్పనిసరిగా ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితే. ఢిల్లీలోనే మన కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్ ఉంది, అక్కడ ప్రధానమంత్రులు ఇతర మంత్రులు అక్కడే ఉంటారు. అందువల్లనే ముఖ్యమంత్రి గారు అక్కడ పోయి రాష్ట్ర ప్రభుత్వానికి 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్యల్ని వారితో మాట్లాడి రావటం జరిగింది. ఆ పోయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ కూడా ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి అక్కడ నాయకులతో కలిసి మాట్లాడి రావచ్చు. అంతే తప్ప 6 సార్లు అక్కడ తిరిగారు, సబ్సర్వెంట్గా పనిచేస్తున్నారంటే ఇది ఫెడరల్ వ్యవస్థల్లో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులతో సత్సంబంధాలు పెట్టుకుని